హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినది లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో మనం చేస్తూనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది, చూసి అప్లై అనేది చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం చూసుకున్నట్లయితే ఈరోజు పోలీస్ వ్యవస్థలో మనకు 6500 పోస్టులు రావడం జరిగింది. ఫ్రెండ్స్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలానే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఇందులో ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు 3 నెలలు ఉంది కాబట్టి ఈ 3 నెలల్లో కానీ మీరు కష్టపడ్డారంటే ఈ పోస్టులు కొట్టడం చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే ఎలా అంటే కూడా మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఒకసారి వెళ్ళండి. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి మనకు వచ్చింది, అలానే ఎలా మీకు న్యూస్ అనేది నేను తీసుకొచ్చానో అది మీకు చెప్తాను. ఆ తర్వాత ఇందులో ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి, అలానే మీకు ఇందులో ఎలా ప్రిపరేషన్ అవ్వాలి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో మీరు ఫస్ట్ గానే చూస్తున్నది ఫ్రెండ్స్, ఈరోజు సీఎం అంటే మనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో జరిగినటువంటి అంటే పోలీస్ అమరవీరుల దినోత్సవం కాడ అక్కడ వెళ్ళినారు. అప్పుడు మనకు ఒక న్యూస్ అనేది వాళ్ళు స్పీచ్ ఇస్తూ ఒక న్యూస్ అనేది చెప్పారు ఫ్రెండ్స్. అందరికీ గుడ్ న్యూస్ అయింది. అదేమంటే ఎస్ఐ అలానే కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎన్ని భర్తీలు ఉన్నాయని క్లియర్ చేయాలనేసి, అది కూడా ఎప్పుడు వరకు అంటే మనకు డిసెంబర్లో, అంటే అన్ని సన్నిహితాలు చేసి డిసెంబర్లో మీకు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కనుక్కోమని చెప్పి, అలానే జనవరి డిసెంబర్ మధ్యలో మీకు ఈ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్ మన పోస్టులు చూసుకున్నట్లయితే 6500 పోస్టులు భర్తీగాను, అంటే ఏడాది వైజ్ మీకు అంటే ఒక్కొక్క సంవత్సరంలో కొన్ని పోస్టులు రిలీజ్ చేస్తూ వెళ్తారు. అలానే 4 సంవత్సరాలు పూర్తిగా 20,000 వేకెన్సీ ఉన్నాయి కదా, అవి 20,000 వేకెన్సీస్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్లో వచ్చినటువంటి వేకెన్సీస్లో మీరు 6500 తక్కువే పోస్టులు ఏం కదా ఫ్రెండ్స్, అన్ని డిస్టిక్ వాళ్ళు కానీ. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే డిస్టిక్ వైజ్ ఎన్నెన్ని ఖాళీగా ఉన్నాయో వాళ్ళు డీటెయిల్గా అడుగుతున్నారు. అలానే ఈ డీటెయిల్స్ అనేసి అన్నీ మీకు నోట్ చేసుకున్న తర్వాత మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్కి వద్దాం. కానిస్టేబుల్ మనం చూసుకున్నట్లయితే ఇందులో ఫ్రెండ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ మనం ఏజ్ చూసారంటే 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో మీకు ఏజ్ ఉన్నట్లయితే ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరింత క్లియర్గా కావాలంటే మనకు నోటిఫికేషన్ వచ్చినాక మీకు క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇది ఒక ఉతారుగా మీకు చెప్తున్నాను, పాత నోటిఫికేషన్ చూసి ఫ్రెండ్స్. ఓకేనా? అలానే మనకు ఎస్ఐ కానీ చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో మీకు ఏజ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కానిస్టేబుల్కి ఇంటర్ ఉండాలి, ఎస్ఐకి డిగ్రీ ఎనీ డిగ్రీ ఉన్నా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. అలానే ఇందులో మనము హైట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 169 అలానే 170, 156 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే 165 అలా డిఫరెంట్గా ఏజెస్ అనేది ఉంటుంది. ఆ ఏజెస్లో అంటే డిఫరెంట్గా మనకు హైట్కు అంటే మీకు పోస్టులు బట్టి హైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే డ్రైవర్స్ కానీ అలానే మీకు డిఫరెంట్ మనకు కానిస్టేబుల్ కానీ మేల్స్ కలగ ఉంటుంది, ఉమెన్స్ కలగ ఉంటుంది, అది క్లియర్గా మనకు నోటిఫికేషన్ వచ్చినాకే తెలుస్తుంది ఫ్రెండ్స్. అలానే ఇందులో మళ్ళీ చూస్తున్నామంటే ఫ్రెండ్స్ చెస్ట్ అనేది క్లియర్ ఫ్రెండ్స్, 79 ఉండాలి. శ్వాస తీసుకుంటే 5 ఇంచెస్ అనేది పెరగాలి ఫ్రెండ్స్. అలానే మనము వెయిట్ కానీ చూసారంటే 49 నుంచి 50 వరకు మీకు వెయిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఇందులో 3 ఈవెంట్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు దాంట్లో 100 మీటర్స్, హై జంప్, లాంగ్ జంప్ అవి ఉంటాయి ఫ్రెండ్స్. అలానే మీకు ఫిజికల్గా కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అలానే రిటర్న్ ఎగ్జామ్ కూడా ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు క్లియర్ కావాలనుకుంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కానీ చేసినట్లయితే సరిపోతుంది. రన్నింగ్ మెయిన్ ఉంటుంది అందులో. రన్నింగ్ కానీ మీరు కొట్టిన తర్వాత చెస్ట్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మెయిన్. ఎందుకంటే రన్నింగ్లో మనం పాస్ అయిపోయి చెస్ట్లో మనం అవుట్ అయిపోతే దాంట్లో ప్రాబ్లం అవుతుంది. ఆ చెస్ట్ పెరగాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్తానండి, చాలా ఈజీనే ఫ్రెండ్స్. అంటే టోటల్గా ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్లో టోటల్గా మీరు 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ కానీ రన్నింగ్ చేసిన తర్వాత 10 బెన్ టచ్ కానీ మనం చేసినట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కంటిన్యూగా మీరు 3 మంత్స్ కానీ ఇలా చేసినారంటే మీకు ఈ జాబ్ అనేది రన్నింగ్లో ఫిజికల్ ఫిట్నెస్లో మీకు ఎలాంటివంటి ప్రాబ్లం రాదు. అలానే మీరు న్యూస్ పేపర్, జనరల్ నాలెడ్జ్ బుక్స్, అలానే ఇందులో సిలబస్ అనేది మీరు చెప్పారంటే దాన్ని బట్టి నేను తీసుకొస్తాను. మీ ఎంతమంది కానీ మీ కామెంట్స్లో ఎక్కువ చేశారంటే అన్ని కామెంట్స్లో నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్. అలానే వీడియో కూడా లైక్ చేయండి, చూద్దాం. దాన్ని బట్టి నేను ఇప్పుడు మీకు వీడియోని తీసుకొస్తాను మీరు చెప్పడం బట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ఎలా అంటే ఏ పేపర్స్ ఉంటాయి, ఎలా ఎలా ప్రిపరేషన్ చేయాలనేది మీకు. రన్నింగ్ అయితే మాత్రం ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఫాలో అయ్యారంటే సరిపోతుంది, ఏమి ఇందులో అవసరం లేదు. డైలీకి డైలీ 3 కిలోమీటర్స్ నుంచి 2 కిలోమీటర్స్ వరకు డైలీ మీరు స్టాప్ చేయకుండా రన్నింగ్ చేసినట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో ఇంకా ఎలాంటివంటి కష్టం లేకుండా రన్నింగ్ అండ్ చెస్ట్ అనేది మీరు ఇందులో ఎలాంటివంటి భయం లేకుండా మీరు సక్సెస్ఫుల్ అనేది అవుతారు ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చిన్న న్యూస్ కూడా మీరు మిస్ కాకుండా మన ఛానల్ త్రూ డైలీకి డైలీ మీకు అప్డేట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్.
అలానే మీరు చూసి అప్లై చేసుకొని జాబ్ అనేది తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.